హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఝాన్సీస్ టేస్టీ ఫుడ్. ఇవాట రెసిపీ వచ్చేసి వెజ్ మోమోస్. అసలు వెజ్ మోమోస్ అంటే ఇష్టపడకుండా ఎవ్వరూ ఉండరు కదా. అందరూ ఇష్టపడతారు వెజ్ మోమోస్ని, ఎందుకంటే చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. వెదర్ కూల్గా ఉన్నప్పుడు తింటుంటే ఇంకా రెండు ఉంటే బాగుండు అనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటాయి. అంత టేస్టీ అయిన వెజ్ మోమోస్ని ఎలా తయారు చేసుకోవాలో తయారు విధానాన్ని చూద్దాం. ఒక ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి జల్లించుకోవడానికి స్ట్రైనర్ పెట్టాను. పెట్టి దాంట్లోకి ఒక కప్పు వరకు మైదా పిండిని వేసుకొని జల్లించుకుంటున్నాను. ఇలా జల్లించుకున్న తర్వాత దీంట్లోకి చిటికేడంతా సాల్ట్ని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి పిండిని అంతా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని కొంచెం కొంచెం వాటర్ని వేస్తూ మనం దీన్ని డౌలాగా కలుపుకోవాలి. చూడండి, అంతా ఒక ముద్దకు వచ్చేసింది కదా. ఇలా బాగా కలిపిన తర్వాత దీన్ని మూత పెట్టేసి ఇది పక్కన పెట్టేద్దాం. ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు మనము వెజ్ మోమోస్లోకి స్టఫింగ్ అండ్ వెజ్ మోమోస్ చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన వెడల్పు పట్టి గిన్నె పెట్టుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. వేసి ఆయిల్ వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4-5 వెల్లుల్లిని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే కరివేపాకు చిన్న చిన్నగా చోప్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలను కూడా వేసేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దాంట్లోకి 4 క్యారెట్స్ని అలా తురుముకున్నాను. అలాగే ఒక చిన్న క్యాబేజీని కూడా అంతా తురిమేసి ఇలా వాటర్ని స్క్వీజ్ చేసేసుకొని దాంట్లోకి వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి అంతా పచ్చివాసన పోయేంత వరకు కలపాలి. కలిపి మూత పెట్టేసి 5 మినిట్స్ వరకు కుక్ చేయాలి. 5 మినిట్స్ తర్వాత చూడండి, అంతా మగ్గిపోయింది కదా. మరొకసారి అంతా కలిపేసి ఇప్పుడు దీంట్లోకి చిటికెడంతా పసుపుని, రుచికి తగినంత సాల్ట్ని, 1/2 టేబుల్ స్పూన్ కారంని వేసి అంతా మిక్స్ చేసి మరొక 2 మినిట్స్ పాటు మూత పెట్టేసి తీయాలి. చూడండి, వెజ్ మోమోస్కి స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి లాస్ట్గా 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసి ఇది ఒక వేరొక బౌల్లోకి తీసుకొని మళ్ళీ అదే కడాయిని స్టవ్ పైన పెట్టుకున్నాను. దాంట్లోకి 1/2 గ్లాస్ వాటర్ని, 4-5 ఎల్లిపాయలని, 5-6 ఎండుమిర్చిని, 2 మీడియం సైజ్ టమాటాలని వేసుకున్నాను. అలాగే రుచికి తగినంత ఉప్పును వేసి మూత పెట్టేసి కుక్ చేయాలి. చూడండి, ఇలా బాగా కుక్ అయిన తర్వాత స్పూన్తో స్మాష్ చేయాలి కొంచెం లైట్గా. అలా స్మాష్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసి ఇదంతా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టేసేయాలి. ఇంతే అండి, వెజ్ మోమోస్ చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా డౌని కలిపి పెట్టుకున్నాం కదా, చూడండి బాగా నానిపోయింది. ఇప్పుడు మరొకసారి అంతా నీట్ చేసేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకోవాలి. మనం మోమోస్ ఏ సైజులో అయితే చేసుకుంటామో అలా చిన్న చిన్న సైజులో చేసుకోవాలి, పూరి అంత సైజులో. చూడండి, అన్నీ ముందుగా నేను ఏ సైజులో కావాలో అలా తీసి పెడుతున్నాను. ఇప్పుడు చేతి మధ్యలో వేసుకొని ఇలా స్మూత్గా చేసుకుంటున్నాను. చేసుకొని ఇప్పుడు మనం చపాతి కర్రతో ఒక్కొక్కటిగా ఆయిల్ పెట్టుకుంటూ ఇలా చిన్న పూరీలాగా చేసుకోవాలి. చేసుకున్నాక మనం స్టఫింగ్ రెడీ చేసుకున్నాం కదా, అదొక స్పూన్ పెట్టేసి చూడండి మోమోస్ షేప్ని ఇలా మెల్లమెల్లగా చుట్టూ ఇలా ఫోల్డ్ చేయాలి. ఇంతే అండి, చాలా సింపుల్, చాలా అంటే చాలా బాగుంటాయి వెజ్ మోమోస్. ఇంకొకటి కూడా తిప్పుతున్నాను చూడండి, రౌండ్గా అలా ఫోల్డ్ చేస్తున్నాను. అలా ఫోల్డ్ చేసేసి చేతిలోకి తీసుకొని మరొకసారి రౌండ్గా తిప్పేస్తే స్టిక్ అయిపోతుంది. చూడండి, అన్ని మోమోస్ని నేను రెడీ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని స్టీమ్ చేసుకోవడానికి ఇడ్లీ పాత్ర తీసుకున్నాను. నేను తీసుకుని దాంట్లోకి వాటర్ వేసాను. వాటర్ వేసి ఆ వాటర్ వేడవుతున్నాయి ఆల్రెడీ. నేను ఇడ్లీ చేస్తాం కదా, దాంట్లో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఇలాంటి చిల్లుల గిన్నెకి కొంచెం ఆయిల్ అప్లై చేసేసి అన్నీ ఒకేసారైనా పెట్టుకోవచ్చు. ఇలా అన్నీ పెట్టేసుకున్నాను. పెట్టేసుకొని
స్టవ్ పైన వాటర్ హీట్ అవుతున్నాయి కదా దానిపైన పెట్టేసి మూత పెట్టేసి 8 to 10 minutes పాటు మీడియం ఫ్లేమ్లో వీటిని కుక్ చేయాలి. ఆవిరి పైనే ఉడుకుతాయండి వెజ్ మోమోస్. చూడండి 10 మినిట్స్ తర్వాత వెజ్ మోమోస్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి. చూడండి, చూస్తుంటేనే నోట్లో వాటర్ వచ్చేస్తున్నాయి కదా, చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే వెళ్ళి జాన్సీస్ టేస్టీ ఫుడ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది, మీరు వెంటనే నా వీడియోని చూసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.